దేశం మొత్తాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్ ఇప్పటిదాకా రెండు వందలకు పైగా దేశాలను బణికిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకుంది కోటిన్నర మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి హాస్పిటల్స్ కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు కరోనా వైరస్ బారిన పడిన దేశమంటూ ఏదీ లేదు ఒక్క ఉత్తర కొరియా తప్ప ఉత్తర కొరియాలో కరోనా పాజిటివ్ కేసులు ఇదివరకే నమోదైనప్పటికీ నియంత పాలనలో ఉన్న ఆ దేశం ఆ సమాచారాన్ని దాచిపెట్టిందనే వార్తలు ఇదివరకు వెలువడ్డాయి ఎప్పుడూ కరోనా కేసులు జాబితాలో ఉత్తర కొరియా చేరలేదు తాజాగా అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఉత్తర కొరియాలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి జ్వరం దగ్గు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న అతను హాస్పిటల్లో చేరాడు అతనికి వైద్య పరీక్షలను నిర్వహించారు దీనికి సంబంధించిన నివేదికలు ఇంకా అందాల్సి ఉంది అయితే కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అత్యవసర పరిస్థితిని విధించారు ఆదివారం నుంచి ఉత్తర కొరియాలో మాక్సిమం ఎమర్జెన్సీ సిస్టమ్ అమల్లోకి వచ్చింది తాను సారథ్యాన్ని వహిస్తోన్న వర్కర్స్ పార్టీ ప్రతినిధులతో అత్యవసరంగా పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వ్యక్తి నివసిస్తోన్న కయీసంగ్ నగరాన్ని డౌన్ చేయాలని ఆదేశించారు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో అత్యంత కఠినంగా అత్యవసర పరిస్థితులను నిర్వహించాల్సి ఉంటుందని ఆయన పార్టీ సెంట్రల్ కమిటీ నేతలు పొలిట్ బ్యూరో సభ్యులను ఆదేశించారు కరోనా వైరస్ బారిన పడ్డ ఆ వ్యక్తి మూడేళ్లుగా దక్షిణ కొరియాలో నివసిస్తున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అక్రమంగా సరిహద్దులను దాటుకుని స్వదేశానికి తిరిగొచ్చారు దక్షిణ కొరియా సరిహద్దులను ఆనుకునే ఉంటుంది ఈ కైసంగ్ నగరం ఆ నగరంలో పరిశ్రమలు అధికం ఉత్తర కొరియాలోకి ప్రవేశించిన ఆ ఐదు రోజుల వ్యవధిలో అతను ఎవరు ఎవర్ని కాంటాక్ట్ అయ్యాడు అతని కుటుంబ సభ్యులు ఎవరు అనే విషయాన్ని వెంటనే ఆరా తీయాలని దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని కిమ్ జాంగ్ ఆదేశించినట్లుగా కొరియన్ ప్రముఖ వార్తాపత్రిక వెల్లడించింది రష్యా నుంచి ఉత్తర కొరియా వేల సంఖ్యలో కరోనా వైరస్ కిట్లను ఇదివరకే తెప్పించుకుంది కొన్ని పొరుగు దేశాల నుంచి కిట్లను కొనుగోలు చేసింది ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ సెంటర్లను నెలకొల్పింది సరిహద్దులను మూసేసింది సరిహద్దు నగరాల్లో కఠిన ఆంక్షలను విధించింది కొద్ది రోజుల కిందటే ఆ ఆంక్షలను సడలించింది తాజా ఘటనతో మళ్లీ సరిహద్దులను మరోసారి మూసివేయచ్చని కూడా తెలుస్తోంది అయితే దక్షిణాఫ్రికా నుంచి అక్రమంగా సరిహద్దులను దాటుకుని వచ్చిన ఉదంతంపై కిమ్ చాంగ్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు దీనికోసం ఆర్మీ అధికారులతో ఓ కమిటీని వేశారు తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై కూపీ లాగుతున్నారు అక్రమంగా ప్రవేశించడానికి కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని కిమ్ జాంగ్ ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ వ్యాప్తి చెందకూడదని కఠిన ఆదేశాలను జారీ చేసినట్లుగా ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది